వెల్కమ్ టు నైనికా టీవీ. కోదండ రామాలయంలో అద్భుతం చోటు చేసుకుంది. అది కూడా శ్రీరామనవమి నాడు. నిజామాబాద్ జిల్లాలోని సారంగ్పూర్ గ్రామంలో షుగర్ ఫ్యాక్టరీ దేవాలయంలో ఈ అద్భుతం చోటు చేసుకుంది. ఈ దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన పవిత్ర హోమంలో స్వయంగా అగ్నిహోత్రుడే ఓంకార హోమకుండం నుంచి వెలుపలోకి తీసుకువచ్చిన పవిత్ర సన్నివేశం భక్తులను విశేషంగా పరవశింపచేసింది. అవును, ఇది ఒక మహాద్భుత ఘట్టం. ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుంటే అటువంటి దైవిక అవకాశాన్ని దొరకపుచ్చుకోగలవు అని భక్తులు తన్మయ పారవశ్యంలో మునిగిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నైనికా టీవీ. బోలో రాజాది రామచంద్ర భగవానకి జై. అపదాము భర్తారం దాతారం సర్వసంపదాం లోకా విరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం శ్రీరా కోదండ రామస్వామినే నమో నమః. ఈ సారంగ్పూర్ గ్రామంలో మన షుగర్ ఫ్యాక్టరీ పక్కన ఉన్నటువంటి కోదండ రామస్వామి గారి యొక్క ఆలయంలో ఈ రోజు మనము ఘనంగా వైభవపేతంగా చూడముచ్చటగా, ఎందుకంటే ప్రతిసారి బాగా ఘనంగా జరుపుకునే వాళ్ళము, కానీ ఈ సంవత్సరం కరోనా సందర్భంగా కేవలము కమిటీ సభ్యులు, కేవలము భక్తులు, కేవలము రెండు జంటలతో ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరుపుకున్నాము. ఉదయము ఈ మహోత్సవం శ్రీరామనవమి ఉత్సవాలు ఉగాది నుంచి ప్రారంభమవుతాయి. 9 రోజులు మొట్టమొదటి అఖండ దీపారాధన చేశాము. రోజు ఇక్కడ ఉత్సవ విగ్రహాలకు పంచామృతాల చేత అభిషేకము, రోజు ఒక జంట వచ్చి కూర్చొని పంచామృతం చేత అభిషేకము, మరియు అదేవిధంగా సాయంకాలం మంగళారతి. ఈ రోజు రాముని యొక్క జన్మము, రాముని యొక్క ఆవిర్భవించిన తర్వాత తొట్లలో వేసి పాటలు పాడి రాముల వారి యొక్క అభిషేకం చేసి పంచోపచార షోడశోపచార చేత పూజ చేసి నారాయణ స్వరూపుడైనటువంటి కోదండ రామస్వామి గారి యొక్క కళ్యాణము, ఈ కోదండ రామస్వామి యొక్క ఆలయములో ఘనంగా వైభవపేతంగా భక్తితో ఇక్కడున్నటువంటి భక్తుల యొక్క సహకారంతో, మరియు అదేవిధంగా ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు, అదేవిధంగా ఇక్కడ దాతలైనటువంటి విదేశాల్లో ఉన్నటువంటి వారు కూడా మనకు దాతలుగా ఫలమో పుష్పమో సమర్పించారు. కాబట్టి ఈ రాముల యొక్క అనుగ్రహం వల్ల మీ అందరికీ కూడా ధనము ధాన్యము ఆయు ఆరోగ్యం ప్రసాదించాలని ఆ రాముల వారి తరపున మీ అందరికి కూడా ఈ కరోనా మహమ్మారి తొందరగా తొలగిపోయి మనం, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము, ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాము. కాబట్టి కమిటీ సభ్యులందరూ ఉదయాన్నే శానిటైజర్, ఇక్కడ గుడి మొత్తం శానిటైజర్ చేయడం జరిగింది. అందరికి భక్తులకు ఒక్కొక్క మాస్క్ ఇచ్చారు. అదేవిధంగా హ్యాండ్ వాష్ చేయడానికి అనేక రకాలైనటువంటి ఉపకరణాలు వస్తువులుంచి ఈ 10 రోజులు ఈ నవరాత్రి ఉత్సవాలు, శ్రీరామనవమి యొక్క ఉత్సవాలు జరుపుకున్నాము. ఇదే విధంగా వచ్చే సంవత్సరము ఇంతకంటే రెండింతలుగా ఘనంగా భక్తితో వైభవపేతంగా జరుపుకుంటామని ఆ రాముల వారిని వేడుకోండి. బులో రాజాది రామచంద్ర భగవాన్. మాకు ఇక్కడ భక్తులే కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి అమెరికా గానీ ఆస్ట్రేలియా గానీ అక్కడ ఉన్నటువంటి ఇక్కడి వాళ్ళే మన వాళ్ళే అక్కడి నుంచి మనకు సహకారం అందిస్తున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం అంటే దాదాపు వీళ్లకు నాకే తెలియదు కానీ లక్షన్నర ఖర్చు రోజు ఇవన్నీ మళ్ళీ ఇక్కడ కలర్లు వేయించారు. అదే రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేయిస్తున్నారు. కాబట్టి ఎందరో దాతలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళు ఇక్కడ లేకున్నా గానీ ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుందంటే వాళ్ళందరి యొక్క సహకారం వల్లనే వారి యొక్క జీవితంలో ధనము ధాన్యము ఆయు ఆరోగ్యం కలగాలి. విదేశాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా మా కోదండ రామస్వామి సారంగ్పూర్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి సకల భక్తులందరూ, ఇక్కడి నుంచి విదేశాల్లో ఉన్నటువంటి వారికి అందరికి కూడా ఆ కోదండ రామస్వామి యొక్క అనుగ్రహం వల్ల వారి యొక్క జీవితంలో ధనము ధాన్యము ఆయు ఆరోగ్యం కలగాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము. అయ్యా స్వామి, ఈ కరోనా వల్ల మేమందరం మాంగళ్యం దంతునా మమ జీవన హేతురాం భద్రే తీసుకో నారాయణ స్వరూపేణ శ్రీరామచంద్ర స్వామి వరాయ కన్యాదాన పుణ్య ఫల ప్రాప్తిరస్తో అతల కుతల రసాద స్వాహ దాశరథాయ సీతావల్లవాయ తన్నో రామచంద్ర ప్రచోదా స్వాహ.